కీళ్ల నొప్పులకు లేదా ఎముకల్లో తరచుగా కనిపించే సమస్యల కోసం ఆయుర్వేద పరిష్కార మార్గాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రసం, రక్తం, మాంసం, మేదస్సు, అస్థి, మజ్జ, శుక్ర అనే సప్త ధాతువుల్లో అస్థిలో ఏర్పడ్డ జాప్యం కారణంగా ఈ ఎముకల నొప్పులు వస్తూ ఉంటాయి. ఆయుర్వేదం ప్రధానంగా నిర్వచించిన వాత, పిత్త, కఫ త్రిదోషాల్లో కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు వాత దోషం వల్ల కలుగుతూ ఉంటాయి. శరీరంలో ఏ భాగంలో ఉన్న ఎముకల్లోనైనా ఈ నొప్పులు పుడుతూ ఉంటాయి. జీవన విధానం వలన కావచ్చు, ఆహార వ్యవహారాల వలన కావచ్చు ఎముకలలో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి. ఎముకల్లో నొప్పులకు అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ సేపు కూర్చొని ఉన్నా నిలుచొని ఉన్నా ఆ ప్రభావం ఎముకల మీద పడుతూ ఉంటుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే ఈ నొప్పులు వాటంతట అవే తగ్గిపోతుంటాయి అని అనుకుంటూ ఉంటాం మనం. కానీ వీటిపై దృష్టి పెట్టకపోతే నిర్లక్ష్యం కారణంగా తీవ్ర అనర్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇటువంటి కీళ్ల నొప్పులు, మోకాల నొప్పులు, సకల ఎముకల సమస్యల నుంచి మనం విముక్తి పొందవచ్చు. ఎముకలకు శ్రమ కలిగించే పనులు తగ్గించి కీళ్లను బలపరిచే వ్యాయామాలు సాధన చేయాలి. మెట్లు ఎక్కడం, ఏటవాలుగా ఉన్న ప్రదేశాల్లో నడవడం వంటి కష్టతరమైన పనులు చేయడం వల్ల కీళ్ల మీద ఒత్తిడి పెరిగి నొప్పులు పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి పనులకు దూరంగా ఉండాలి. కొద్ది నెలల పాటు నేల మీద బాసిం పట్ట వేసి కూర్చోవడం మానేస్తే బెటర్ అన్నమాట. కొన్ని సాధారణ వ్యాయామాలు చేయడం ద్వారా మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. వెన్నునొప్పి, మూత్రపిండాల్లో రాళ్ళు, గర్భాశయ వ్యాధులు, పిత్తాశయంలో ఉన్న ఇన్ఫెక్షన్స్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఎముకలు గుల్లబారడం, వెన్నులో డిస్కులు పట్టు తప్పడం ఇలా పలు సమస్యల్లో వెన్నునొప్పి ప్రధాన లక్షణముగా ఉంటుంది. కాబట్టి సమస్యకు అసలు కారణం తెలుసుకోవాలి. ఒక్కోసారి ఇవేవీ లేకుండానే శరీర భంగిమలలో ఉన్న తేడాల వలన కూడా రావచ్చు. ఊబకాయంతో కూడా వెన్నునొప్పి మొదలయ్యే అవకాశాలున్నాయి. చదునైన బలపై పడుకుంటే వెన్నునొప్పి తగ్గుతుందని చెబుతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ఇది కూడా మంచి ఉపశమనంలా పనిచేస్తూ ఉంటుంది. పడుకునేటప్పుడు కొంతమంది అస్తవ్యస్త భంగిమల్లో నిద్రిస్తూ ఉంటారు. అలాంటి వారు గోడకి దాపుగా పడుకోవడం అలవాటు చేసుకుంటే ఒకే భంగిమలో నిద్రించడం కూడా అలవాటు అవుతుంది. వెన్నుకు ఆసరాగా అందించే మెత్తని పరుపు మీద పడుకుంటూ ఉండాలి. కుర్చీలో నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కొందరికి తరచుగా నడుం పట్టేస్తూ ఉంటుంది. ఇందుకు కీళ్లవాతం ఒక కారణం. 3-4 రోజుల పాటు వేధించే ఈ సమస్య తరచుగా తలెత్తుతూ ఉంటే శరీర భంగిమల్లో పొరపాట్లు దొర్లుతున్నాయని అర్థం. వంగి ఎక్కువ బరువులు ఎత్తడం వంటివి చేయకుండా ఉంటే ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చు. బరువైన వస్తువులను మోకాళ్ళు వంచి క్రిందకు వంగి ఎత్తాలి. ఎక్కువ సమయం పాటు వంగిన పనులు చేయడం తగ్గించాలి. టెయిల్ బోన్ పెయిన్. వెన్నుబాము అడుగున ఉండే టెయిల్ బోన్ కు ప్రమాదవశాత్తు దెబ్బ తగిలిన, ఆ ఎముక విరిగిన జీవితాంతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేమిటంటే ఆఫీస్లో, ఇంట్లో, కారులో, మరెక్కడైనా కూర్చునే సందర్భాల్లో తప్పనిసరిగా యు ఆకారంలో ఉండే కుషన్ వాడాలి. ఇలా చేస్తే టెయిల్ బోన్ అడుగున తగలకుండా ఉంటుంది, నొప్పి రాకుండా ఉంటుంది. తర్వాత మడమసూల, హైపోథైరాయిడ్, పెరిగిన మధుమేహం, విటమిన్ డి లోపం, రూమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ వ్యాధి ఇలా పలు కారణాలతో మడమసూల మొదలవుతుంది. ఇవే కాకుండా అకారణంగా కూడా మడమసూల రావచ్చు. కాబట్టి మూల కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నొప్పిని అదుపు చేసేందుకు మెత్తటి చెప్పులు వాడడం, షూలో సిలికాన్ హీల్ కప్స్ అనేవి ఉంటాయి అవి వాడడం, చెప్పులు వేసుకునే వాళ్ళు సిలికాన్ సాక్స్ వాడడం, ఉదయము రాత్రి గోరువెచ్చని నీళ్ళలో రాతి ఉప్పు వేసి పాదాలను 10 నిమిషాల పాటు ఉంచడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మంచి ఉపశమనం కలుగుతుంది. స్పాండిలోసిస్. సాధారణంగా స్పాండిలోసిస్ 50 ఏళ్ళు దాటిన వారికే వస్తుంది. అంతకంటే తక్కువ వయసులో వచ్చే స్పాండిలోసిస్ ని పోలిన నొప్పులను వేరు వేరు కారణాలు ఉంటాయి వాటికి. ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు పనిచేయడం, ఏటవాలుగా పండుకొని పొట్ట మీద ల్యాప్టాప్ పెట్టుకొని పనిచేసిన, సోఫాలో జారిగిలా పడిన, బోర్లా పడుకొని ల్యాప్టాప్ వాడుతూ ఉన్న ఈ స్పాండిలోసిస్ ను పోలిన నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అలాగే కొందరు తల కింద 2-3 దిండ్లు పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటారు. ఈ అలవాటుతో కూడా స్పాండిలోసిస్ నొప్పులు మొదలవుతూ ఉంటాయి. కంప్యూటర్, ల్యాప్టాప్లను వాడేటప్పుడు శరీరం అసౌకర్యానికి లోను కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. స్పాండిలోసిస్ లేదా దాన్ని పోలిన మెడ నొప్పిని తగ్గించే ఐసోమెట్రిక్ వ్యాయామాలు వైద్యులు సూచించడం మనం చూస్తూ ఉంటాం. అవి కొంతమేరకు మంచి ప్రయోజనాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఈ నొప్పితో పాటు తల తిరగడం, చేయి, మెడ, భుజం వద్ద తిమ్మిరిగా ఉన్నా వెంటనే మంచి డాక్టర్లను సంప్రదించాలి. మెడనొప్పి, గంటల తరబడి చేతిలో ఫోన్తో ఒకే భంగిమలో ఏకబిగి కాలక్షేపం చేస్తే మెడ పట్టేయడం వంటివి జరుగుతూ ఉంటాయి. సెల్ ఫోన్ వాడకాన్ని
పరిమితం చేసుకుంటే ఈ రకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. సెల్ ఫోన్ను కళ్ళకు సమాంతరంగా పైకెత్తి వాడడం అలవాటు చేసుకోవాలి. మెడలోని ఎముకలు కండరాలు వదిలయ్యే వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉంది. తలను నెమ్మదిగా క్రిందకు వంచి పైకి లేపడం, కుడివైపు ఎడమ వైపు వ్యాయామాలు చేసినా కూడా ఈ నొప్పుల నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఈ జాగ్రత్తలతో పాటు శరీరానికి విటమిన్ డి, కాల్షియం మరియు ఇతర సప్లిమెంట్లు అందే విధంగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆయుర్వేదం ఈ ఎముకల నొప్పులకు అనేక పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంది. కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటూ కొన్ని ఔషధ గుణాలున్న మూలికల సహాయంతో ఇటువంటి నొప్పుల నుంచి బయటపడవచ్చు. కాలీఫ్లవర్, కరివేపాకు, మెంతికూర, పుదీనా, పాలు వంటి వాటిలో ఈ కాల్షియం బూస్టింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ కాల్షియం బూస్టింగ్, ఫాస్ఫరస్ బూస్టింగ్ ఆహార పదార్థాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కూడా చేకూరుతుంది. అశ్వగంధ చూర్ణం 2 చెంచాలు పాలలో కలుపుకొని తీసుకోవాలి. ఇలా ఉదయం సాయంత్రం 2 పూటలు తీసుకుంటే మంచి ఫలితాలను చూడవచ్చు. ఆస్టియోపోరోసిస్ వంటి పెద్ద రోగాలకు కూడా అశ్వగంధ చక్కగా పనిచేస్తుంది. శతావరి కూడా ఎముకల నొప్పులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఈ శతావరి పొడిని 2 చెంచాలు ఉదయం సాయంత్రం పాలతో తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. తిప్పతేగ లేక గూడుచి 1/2 చెంచా తిప్పతేగ చూర్ణం ఉదయం సాయంత్రం 2 చిటికల తేనెతో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. త్రిఫల చూర్ణంలో ఎముకలపై పనిచేసే ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఎముకలకే కాదు త్రిఫల చూర్ణం అనేక రోగాలకు చక్కటి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ త్రిఫల చూర్ణాన్ని 1 చెంచా ఉదయం సాయంత్రం గోరువెచ్చని నీళ్లతో తీసుకుంటే మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పుల నుంచి గొప్ప ఉపశమనం లభిస్తుంది. మెంతల పొడి కూడా కీళ్ళ నొప్పులకు బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇదండి ఎముకల నొప్పి నుండి రక్షణ కల్పించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు.